ఎందుకు మాత్రం అర్థం కావట్ల మీ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. జోగి రమేష్ని చూసి జగన్ సిగ్గుపడతాడు, ప్రతిసారి నవ్వుతాడు ఇట అంటే ఏముంది, చక్కెర బెల్లం జీడిపప్పు ఎవరికి ఎత్తుకోమని ఇస్తున్నావు నువ్వు, ఇవన్నీ కూడా మేము మాట్లాడగలం. అసలు మీ పార్టీలో మహిళలు నువ్వు వస్తావు అంటే ఒక కిలోమీటర్ దూరం పెరిగిస్తారు. నువ్వు ఎంత అవినీతి పోడంటే నీకు నీ పిఏ నీ ఫోటోగ్రాఫర్ కోటి రూపాయలు మోసం చేసి పారిపోయాడు అందరికీ తెలిసి పెట్టడంలో, నువ్వు మమ్మల్ని రేపేసి పీక్కుతా ఉంటా కదా, చూద్దాం రా. ఏదన్నా పవన్ కళ్యాణ్ గారి సహాయం కోరితే రేపు ప్రధాన సభ విజయవంతం చేస్తావా? సరే రా, సరే మీరు రేపు మా జనసేన పార్టీ కండువా వేసుకుని వస్తావా మా సభకు, అంతేగాని రేపు మా ప్రభుత్వం రాగానే నీ స్వదేశం నీ దేశాన్ని పంపిస్తాం. అదే అప్పుడు రఘురామకృష్ణ గారు చెప్పారు చూడు, ఇతను గూర్ఖా జాతికి సంబంధించిన అనుభవాలు చాలా ఉన్నాయనేసి. కాబట్టి రేపు ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ పెట్టలేకుండానే లేకుండానే మీ గూర్ఖా దేశం నేపాల్కి నేను పంపిస్తాం. నువ్వు నేపాల్ నుంచి ఇక్కడికి వచ్చి రాజకీయం చేసేటట్టు ఉంది, గూర్ఖా మంత్రి గూర్ఖా రమేష్ చెప్తున్నాం, నీ దేశం ఈ రాష్ట్రం కాదు ఈ దేశమే కాదు, నేపాల్ నుంచి వలస వచ్చామని చెప్పి రఘురామకృష్ణరాజు ఊరికే చెప్పడైనా ఒక రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఊరికే మాట్లాడుతుంది, ఆయన దగ్గర ఆధారం ఉంటే మాట్లాడతాడు. దాని మీద విచారణ జరిపించి రేపు మా ప్రభుత్వం రాగానే డిఎన్ఏ టెస్ట్ లేకుండా మంత్రి గూర్ఖా రమేష్ని నేపాల్ తరిమేస్తాం. రేపు సభ విజయవంతం జరగబోతుంది, ఎటువంటి ఆటంకాలు సృష్టించినా మంత్రి జోగి రమేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డీజీపీ బాధ్యత ఒకటి గుర్తుపెట్టుకోండి, అది పుంగనూరు కాదు. వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోండి, అది పుంగనూరు కాదు, పెడనా మా అడ్డ జనసేన అడ్డ. అక్కడ ఏమైనా అతి చేసి మీరేమైనా చేయాలని చూస్తే ఇబ్బంది పడతారు మీరే. అక్కడ వచ్చి అల్లరి ముక్కల్లో కూడా గుర్తుపెట్టుకోండి, రేపు పెడల్లో ఏమైనా అల్లరి చూసేసారు చూస్తే మీకే ఇబ్బంది గుర్తుపెట్టుకోండి. ఇదేమి పుంగనూరు అనుకొని ఇన్స్టెంట్ చేసి కేసులు పెడదాం అనుకోద్దండి, అంత అమాయకులు ఏం కాదు జనసేన వాళ్ళు. మా నాయకుడు వాస్తవాలు చెప్పాడు, ఖబర్దార్ గూర్ఖా మంత్రి అని చెప్పి కూడా తెలియజేస్తూ